తృంగవరపు కోట. ఇదేమీ కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కోల. రాష్ట్రంలో సంక్షేమం పేరు చెప్పి ప్రజలు దోచుకుంటున్న ప్రభుత్వం. శృంగవరపు కోట మండలం భవానీ నగర్ మరియు అంబుదాసుపాలెం గ్రామంలో శృంగవరపు కోట మండల పార్టీ అధ్యక్షులు జిఎస్ నాయుడు ఆధ్వర్యంలో ఇదేమి కర్మ మన రాష్ట్రానికి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శృంగవరపు కోట మాజీ శాసనసభ్యురాలు కోల లలిత కుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు సంక్షేమం అందిస్తున్నామని చెప్పి ప్రభుత్వం ప్రజలు దోచుకుని రాష్ట్రాన్ని అప్పులు తెచ్చుకుంటున్నారని అన్నారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, విద్యుత్ ఛార్జీలు, ఆర్టీసీ మోతలతో సామాన్య పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ప్రజలకు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటింటా ప్రచారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అకాల వర్షాలు పడడం వల్ల ప్రజలు, వ్యవసాయ రైతులు పడుతున్న సమస్యలను మరియు బాధలను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రభుత్వం అధికారులు సకాలంలో పరిహారం చెల్లించడం లేదని చెప్పారు. ఈ ప్రచారంలో ఇదేం కర్మ ఫారం ను ఇంటింటా పంపిణీ చేస్తూ నింపిన తర్వాత మిస్ కాకుండా ఒక మిస్డ్ కాల్ సర్వీస్ 9192612 9612 ఫోన్ నంబర్ ని ఏర్పాటు చేశారని, ఒక మిస్డ్ కాల్ చేయిస్తే మీ సమస్య పార్టీ అధిష్టానానికి వెళ్లినట్లుగా తెలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రెడ్డి వెంకన్న, క్లస్టర్ కోఆర్డినేటర్ ఇందుకూరు శ్రీనివాసరావు, బీసెట్టి అరుణ, టీడీపీ సీనియర్ నాయకులు ఆడారి సూర్య అప్పారావు పాల్గొన్నారు. గ్యాస్ ధరలు, డీజిల్ ధరలు, బస్ ఛార్జీలు, కరెంటు ఛార్జీలు, గ్యాస్ ఛార్జీలు.